విశాఖలో సీఎం జగన్ పర్యటన కొనసాగుతుంది. అచ్యుతాపురంలో లారెస్ 2 విభాగాన్ని ప్రారంభించిన అనంతరం మీడియా సమావేశంలో అక్కడి ఉద్యోగులతో సంభాషిస్తూ ఉన్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. దానికి ముందు అచ్యుతాపురంలో లారెస్ యూనిట్ 2ను సీఎం జగన్ ప్రారంభించారు. 460 కోట్లతో ప్రారంభించిన యూనిట్ 2 ద్వారా 1200 మందికి ఉద్యోగాలు రానున్నాయి. లారెస్ కు సంబంధించిన మరో 2 కొత్త యూనిట్స్ కు కూడా శంకుస్థాపన చేశారు సీఎం. 850 కోట్లతో కొత్తగా నిర్మించే 2 యూనిట్ల ద్వారా మరో 800 మందికి ఉపాధి కలగనుంది. మరింత సమాచారం మా కరస్పాండెంట్ నాయుడు అందిస్తారు. నాయుడు, అనుప్రియ, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి విశాఖ జిల్లా పర్యటన ముగిసింది. ఈ రోజు ఉదయం 11:30 గంటలకు విశాఖ చేరుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే విశాఖ నుండి విజయవాడకి బయలుదేరారు. కొద్దిసేపటి క్రితమే ఆయన అచ్చుతాపురంలోని లారెస్ 2 యూనిట్ ను సీఎం వైఎస్ జగన్మోహన్ లాంఛనంగా ప్రారంభించారు. 660 కోట్లతో ప్రారంభించిన యూనిట్ 2 ద్వారా 1200 మందికి ఉద్యోగ అవకాశాలు లభించడమే. లారెస్ సంబంధించి పరవాల్లో ఏర్పాటు చేసిన మరో 2 కొత్త యూనిట్లకు కూడా సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. 800 కోట్లతో కొత్తగా నిర్మించే ఈ 2 యూనిట్ల ద్వారా మరో 800 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. మొత్తంగా లారెస్ కంపెనీ ద్వారా ఈ రోజు ప్రారంభించిన యూనిట్ తో పాటు కొత్తగా నిర్మించిపోయే 2 యూనిట్ల ద్వారా కూడా 2000 వరకు కూడా ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ఇది కాకుండా పరవాడ ఫార్మా సిటీలో నిర్మించిన అరవింద ఫార్మా అనుబంధ సంస్థ అయిన ఈజీయుకు సంబంధించి యూనిట్లు కూడా సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. 300 కోట్లతో ఏర్పాటు చేసిన ఈ యూనిట్ ద్వారా మరో 800 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఇంకా విశాఖపట్నంలో ఇన్ఫోసిస్ కు సంబంధించిన కార్యాలయాన్ని కూడా సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. దీని ద్వారా మరొక 1000 మందికి ఉద్యోగాలు రానున్నాయి. మొత్తంగా సీఎం జగన్ ఈ రోజు పర్యటనంతా కూడా ఆ పెట్టుబడులకు సంబంధించి అలాగే అనేక శంకుస్థాపనకు సంబంధించి కూడా పర్యటన జరిగింది. ఈ మొత్తం సీఎం ఈ రోజు పర్యటన ద్వారా 4200 మందికి ఉద్యోగ అవకాశాలు కూడా లభించనున్నాయి. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడుల కల్పన లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక చర్యలు చేపడుతున్నారు. దీనిలో భాగంగా దేశంలోనే కాదు ప్రపంచంలోనే ప్రఖ్యాతమైన ఇన్ఫోసిస్ కంపెనీ విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని రానున్న రోజుల్లోనూ కూడా మరింత విస్తరించనున్నారు. 4-5 సంవత్సరాల్లో సుమారు 1 నుంచి 2 లక్షల మంది వరకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇన్ఫోసిస్ సంస్థను కూడా భారీ స్థాయిలోని అక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇది కాకుండా ఇటీవల కాలంలోనే అచ్యుతాపురంలోని అంతర్జాతీయ టైర్ల సంస్థ అయిన ఏసీసీ సంస్థను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 2000 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ఈ సంస్థ ద్వారా స్థానికంగా యువతకు ఇక్కడ పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా లభించాయి. ఈ సంస్థలో 2000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఇక్కడ ఎవరైతే స్థానికంగా యువత చదువుకుంటున్నారో వారు ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిపోకుండా స్థానికంగా వారికి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లభించే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. స్థానికంగా ఎవరైతే ఉన్నారో వారికే ఇక్కడ
స్థానికంగా ఏర్పాటు చేసే సంస్థల్లో 75% ఉద్యోగాల కల్పన దిశగా కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగా కూడా కొత్తగా ఏర్పాటు చేసే సంస్థలో స్థానికులకు కూడా పెద్దపేట వేస్తున్నారు. సీఎం జగన్ పర్యటన విశాఖ మొత్తంగా ఈ రోజు పర్యటన అంతా కూడా విజయవంతమైందని మనం చెప్పొచ్చు. రాష్ట్రానికి సంబంధించి అనేక కీలకమైన ప్రాజెక్టులు ఇప్పటికే వివిధ దశల్లో ఉన్నాయి. అంతేకాకుండా త్వరగా కూడా ఏర్పాటు అయ్యేలాగా ప్రభుత్వం అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇటీవల కాలంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సులో ఏదైతే ఒప్పందాలు కుదుర్చుకున్నారో అవన్నీ కూడా గ్రౌండ్ అయ్యేలాగా అనేక చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ రోజు ప్రాజెక్టులన్నీ విశాఖలోని నిర్మించడం కానీ ఏర్పాటు చేయకపోవడం కానీ మనం చూస్తున్నాం అనుశ్రీ. థ్యాంక్ యూ నాయుడు.